ఎవ్రీవన్, ఐమ్ డాక్టర్ శృతి. మయోసైటిస్ ఇన్ ప్రెగ్నెన్సీ. మయోసైటిస్ అంటే ఏంటి? ఈ మయోసైటిస్ అంటే ఇట్స్ అ రేర్ ఆటోఇమ్యూన్ డిసీజ్. అంటే మన బాడీలో ఉన్న యాంటీబాడీస్ మన బాడీలో ఉన్న హెల్దీ టిష్యూస్ని డ్యామేజ్ చేయడం అన్నమాట. సో ఈ మయోసైటిస్ ఎక్కువగా మనం ఆడవాళ్ళలో చూస్తూ ఉంటాం, అది కూడా 20 నుంచి 40 సంవత్సరాల ఏజ్ గ్రూప్ వాళ్ళలో. సో ఈ మయోసైటిస్ అనేది 3 రకాలుగా ఉంటుంది: పాలిమయోసైటిస్, డర్మాటోమయోసైటిస్ అండ్ ఇంక్లూషన్ బాడీ మయోసైటిస్. సో దీని లక్షణాలు ఏంటి అంటే మజిల్ వీక్నెస్, అంటే మజిల్ కండరాలు వీక్గా ఉండడం, కండరాలు నొప్పిగా ఉండడం, మజిల్ పెయిన్, తొందరగా అలసిపోవడం, డిప్రెషన్, అంతేకాకుండా మింగడం చాలా ఇబ్బందికరంగా మారడం, దాన్ని స్వాలోయింగ్ డిఫికల్టీ అంటారు. సో ఈ లక్షణాలు అనేది మనం మయోసైటిస్ ఉన్న వాళ్ళలో చూస్తుంటాం. సో ఈ మయోసైటిస్ ముందుగా చెప్పినట్టు ఆడవాళ్ళలో ఎక్కువగా ఉండడం వల్ల ఈ రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్ ఉమెన్ని ఈ మయోసైటిస్ ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అంటే మెన్స్ట్రల్ డిస్టర్బెన్సెస్, అంటే నెలసరీస్ రెగ్యులర్గా రాకపోవడం, కరెక్ట్గా వచ్చినా కూడా ఎక్కువ రోజులు బ్లీడింగ్ అవ్వడం, సో ఈ డిస్టర్బెన్సెస్ అనేది మనం చూస్తూ ఉంటాం. అంతేకాకుండా ఈ మయోసైటిస్కి మనం ఏదైతే ట్రీట్మెంట్లో డ్రగ్స్ ఏదైతే వాడతామో ఈ డ్రగ్స్ అనేది ఓవరీస్ని ఎఫెక్ట్ చేస్తుందన్నమాట. అంటే ఈ ఓవరీస్ ఈ ఫంక్షన్ అనేది దెబ్బతినే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఆడవాళ్ళలో ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ అనేది మనం చూస్తూ ఉంటాం. దీనివల్ల ఫర్టిలిటీ ఇష్యూస్ అనేది మనం చూస్తూ ఉంటాం. ఇది ఇలా పక్కన పెడితే ఈ మయోసైటిస్ అనేది ప్రెగ్నెన్సీ కూడా ఎఫెక్ట్ చేస్తుంది. మయోసైటిస్ ఉన్న వాళ్ళలో ప్రెగ్నెన్సీ వస్తే వీళ్ళని మేము హై రిస్క్ ప్రెగ్నెన్సీగా పరిగణిస్తామన్నమాట. అండ్ మోరోవర్ మయోసైటిస్ ఉన్న వాళ్ళలో ప్రెగ్నెన్సీ వస్తే దట్ ఈస్ హైలీ ఛాలెంజింగ్, మేనేజ్మెంట్ పేషెంట్కి డాక్టర్కి ఇద్దరికి ఛాలెంజింగ్ అన్నమాట. సో దీనికి మనం స్పెషల్ అటెన్షన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది, ఎందుకంటే ఈ మయోసైటిస్ అనేది ప్రెగ్నెన్సీని ఎఫెక్ట్ చేస్తుంది. ప్రెగ్నెన్సీ వల్ల అంత ముందు వరకు మయోసైటిస్ ఏదైతే ఇన్యాక్టివ్ స్టేజ్లో ఉందో ప్రెగ్నెన్సీ రావడంతో ఫ్లేరప్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. మయోసైటిస్ వల్ల ప్రెగ్నెన్సీకి ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తుంది? ఒకటి హైపర్ టెన్షన్, అంటే బీపీ ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. సో బీపీ ఎక్కువ అవడం వల్ల బిడ్డ ఎదుగుదల సరిగా ఉండకపోవచ్చు, దాన్ని ఇంట్రాయూట్రైన్ గ్రోత్ రిస్ట్రిక్షన్ అంటాము. అంతేకాకుండా బీపీ ఒకవేళ ఎక్కువయ్యి దాన్ని కంట్రోల్ చేయలేకపోతే ఎక్లాంప్షియా వచ్చే ఛాన్స్ ఉంటుంది, అంటే ఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దానివల్ల మదర్కి బేబీకి ఇద్దరికి లైఫ్ థ్రెటనింగ్ కండిషన్ ఉండే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మిస్క్యారేజెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, అంటే ప్రెగ్నెన్సీ లాస్, 5 నెలల ముందే మిస్క్యారేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ డెలివరీ అయిన తర్వాత కూడా ఒకవేళ బేబీ బాగానే ఉన్నా బేబీకి ఎన్ఎస్యూ అడ్మిషన్స్ అవసరం పడే అవకాశం ఉంటుంది అన్నమాట. సో ఈ విధంగా ఈ మయోసైటిస్ అనేది ప్రెగ్నెన్సీని ఎఫెక్ట్ చేస్తుంది. మయోసైటిస్ వల్ల ఈ కాంప్లికేషన్స్ రావడంతో ప్రెగ్నెన్సీ రావడం చాలా కష్టం, ప్రెగ్నెన్సీ అవ్వకూడదు అలాంటిది ఏం లేదు అని కంగారు పడాల్సిన అవసరం కూడా లేదు, ప్రొవైడెడ్ మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే. సో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఒకవేళ మయోసైటిస్ ప్రెగ్నెన్సీ కన్నా ముందే ఉండి తను ఒకవేళ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే అట్లీస్ట్ ఒక 6 మంత్స్ గ్యాప్ తీసుకోవాలి. అంటే ఆ డిసీజ్ ఇనాక్టివ్ అయ్యేంత వరకు వెయిట్ చేసి, ఎప్పుడైతే డిసీజ్ సైలెంట్ స్టేజ్లో ఉందో అప్పుడు మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే ఈ కాంప్లికేషన్స్ అనేది కొంతవరకైనా మనం తగ్గించుకునే అవకాశం ఉంటుందన్నమాట. అంతేకాకుండా ప్రెగ్నెన్సీలో చెకప్స్ అనేది ఫ్రీక్వెంట్గా తీసుకోవాల్సి ఉంటుంది. అంటే నార్మల్ ఇండివిజువల్స్తో కంపేర్ చేస్తే వీళ్ళకి ప్రెగ్నెన్సీ విజిట్స్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. అంతేకాకుండా డెలివరీ అయిన తర్వాత కూడా ఒక 3-4 నెలల వరకు పోస్ట్ పార్టం విజిట్స్, అంటే ఆ డిసీజ్ ఏ స్టేజ్లో ఉంది అనేది చూసుకుంటూ ఉండాల్సి వస్తుంది. ఇది కాకుండా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేవాళ్ళు అంతవరకు మనకు మయోసైటిస్కి ఏదైతే మనం డ్రగ్స్ వాడతామో దోస్ ఆర్ హైలీ టెరటోజెనిక్ అనమాట, అంటే బేబీ పైన ఎఫెక్ట్ చేసే డ్రగ్స్ అనమాట. సో ఒకవేళ వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసినట్లయితే ఈ డ్రగ్స్ ఏవైతే వాడుతున్నారో అవి ఆపేసి ఏవైతే సేఫ్ డ్రగ్సో అవే వాడాల్సి ఉంటుంది అనమాట. అంతేకాకుండా మనకి మయోసైటిస్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏవైతే బీపీ ఎక్కువ అవ్వడము, ఎక్లాంప్షియా రావడం, ఇలాంటి కాంప్లికేషన్స్ మనం ముందుగానే అసెస్ చేసుకొని యాంటిసిపేట్ చేసుకొని అవి రాకుండా ఉండడానికి ముందే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సో ప్రెగ్నెన్సీ పీరియడ్ అనేది స్మూత్గా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. సో మయోసైటిస్ అనేది ప్రెగ్నెన్సీని ఎఫెక్ట్ చేస్తుంది అండ్ ప్రెగ్నెన్సీ వల్ల మయోసైటిస్ కూడా ఎఫెక్ట్ అవుతుందన్నమాట. సో ఇన్ కంక్లూజన్, మయోసైటిస్ అనేది రేర్ ఈవెంట్, ఒకవేళ ప్రెగ్నెన్సీ వస్తే ఇట్స్ ఎ హై రిస్క్ ప్రెగ్నెన్సీ, స్పెషల్ అటెన్షన్ బోత్ బై ద ఫిజిషియన్ అండ్ ద పేషెంట్, అండ్ ప్రెగ్నెన్సీ వస్తే మయోసైటిస్ డిసీజ్ అనేది ఫ్లేరప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మయోసైటిస్ ఉన్న వాళ్ళలో ప్రెగ్నెన్సీ వస్తే బోత్ మదర్కి బేబీకి ఇద్దరికి కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ మయోసైటిస్ ఉన్న వాళ్ళలో ప్రెగ్నెన్సీ వస్తే సింగిల్ డాక్టర్ కాదండి, ఇట్స్ ఎ టీమ్ అప్రోచ్, అండ్ ఇట్ ఇంక్లూడ్స్ ఆబ్స్టెట్రిషియన్ కేర్ కావాలి, పీడియాట్రిషియన్ కేర్ కావాలి,
నియోనెటాలజిస్ట్ కేర్ కావాలి అండ్ రుమటాలజిస్ట్ కేర్ కావాలి. సో వీళ్ళందరి సలహాలు తీసుకుంటూ ఉంటే మన కాంప్లికేషన్స్ అనేది కొంతవరకైనా మనం తగ్గించుకునే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.